నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ వివి ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం అరటికాయ చిప్స్, బనానా చిప్స్ అండి. దీనికి ఒక బనానా కావాలండి, అరటికాయ, అలాగే ఒక కప్పు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, వేసుకొని బాగా కలుపుకోవాలా. ఇప్పుడు మనం కొంచెము ఇది కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్ళు వేసి కలుపుకుందాం. ఇలా కలుపుకొని పెట్టుకోవాలండి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలండి. ఈ అరటికాయది పైన తొడుగు తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా కట్ చేసుకోవాలండి. ఇట్లా ఒక ఘాటు పెట్టుకోవాలి, ఇక్కడ ఒకటి, అక్కడొకటి. ఇట్లా కట్ చేసుకొని తీసుకోవాలండి మొత్తం. ఇలా తీసేసుకోవాలండి, చూడండి బాగా వచ్చినది. దీనికి మాత్రము అరటికాయ గట్టిగా ఉండాలండి చిప్స్ చేయడానికి. మెత్త తీసుకుంటే రావండి చిప్స్. ఇట్లా తోలు తీసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు సల్ల 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 కాగే నూనెలో వేయాలండి. దీన్ని చిప్స్ లాగా చేసుకోవాలండి. చిప్స్ పడతాం చూడండి, దాంతోనే పట్టుకోవాలి మనము. ఎందుకంటే దీని మీదనే పట్టుకొని మనము విడివిడిగా చేసుకుంటే అన్నీ అతకపోతాయండి. అందుకని ఇంకా డైరెక్ట్గా పెండం మీదనే మనము స్లైస్ చేసుకోవాలండి. ఇట్లా ఇట్లా వేసుకోవాలండి. ఇలా వేసుకోవాలండి. ఇలా తిప్పుకొని వేపుకోవాలండి. ఫాస్ట్ ఫాస్ట్గా అనండి, ఫాస్ట్ ఫాస్ట్గా అంటే బాగా వస్తున్నాయండి, స్లోగా కంటే కూడా. ఇప్పుడు దీంట్లో ఈ ఉప్పు పసుపు కలుపుకున్న నీళ్ళు వేసుకోవాలా. ఈ స్టేజ్లో అయితే బాగా పట్టుకుంటాయి. ఇలా వేపుకున్న అరటికాయ చిప్స్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే క్రంచీ క్రంచీ అరటికాయ చిప్స్ రెడీ గైస్. మనకి పతలాగా, మీకు పతలాగా కావాలంటే చిప్స్ ఉతు మీద అంతా చేసుకోండి, లేదంటే మన మాకు మందం కావాలా కొంచెం లావు కావాలంటే మా ముందాలతో చేసుకోండి. ఇదిగోండి గైస్, ఇట్లా మందంగా ఉండేటివి అయితే ఇట్లా వస్తాయి చూడండి. అవి ఇంత క్రంచీగా ఉండవు మందానివి, చూడండి. ఇవి పత్తలాగా ఉండేటివి. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్.